ప్రభు నామమల్ల మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డల మనందరం కూడి ఈ సమయం అందు దేవుని మనం గణపరచుకోవడానికి దేవుడి చిన్న సమయం దేవుని సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మనైన జీవంగల మా తండ్రి, ప్రభువా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి సాయంకాలం సమయంలోనైనా ప్రభువా మరి ఇచ్చిన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఇదిగోనైనా నీ నామాన్ని గణపరచడానికి తండ్రి, అయ్యా నీ నామాన్ని కీర్తించడానికి అయినా ప్రభువా మరి ఇదిగో తండ్రి, నన్ను మీరు వాడుకునే విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఎక్కడైతే నీ నామాలు ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు మీ మధ్య ఉంటాను చెప్పిన దేవుడో ప్రభువా, మీరు మా మధ్యలో ఉండి నైనా ప్రభువా, అయ్యా పాడుతున్న పాటల్లో మీరు మాకు తోడై నడిపించండి ప్రభువా, మరి చెప్పే వాక్యాలు మీరు మాకు తోడై నడిపించండి ప్రభువా. అయ్యా మరి అనేక బిడ్డలకు నైనా ప్రభువా, మరి ఇదిగో తండ్రి నీ మాటలు పంచాలని ప్రభువా, ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి తండ్రి. అయ్యా మరి నూతన సంవత్సరంలోనైనా ప్రభువా, నూతన కార్యాలనైనా ప్రభువా, మరి ఇదిగో నూతన మనసునైనా ప్రభువా, అయ్యా నూతన జీవితంనైనా ప్రభువా, మా పట్లనైనా ప్రభువా, మీరు దయచేసినైనా అయ్యా మమ్మల్ని ఇంకా ఇంకా గొప్పగా మీరు వాడుకోమని వేడుకున్నాను తండ్రి. మరి గతించిన సంవత్సరం అంతానైనా ప్రభువా, అయ్యా మీరు ఎక్కడికి మీరు భద్రపరుచుకున్న దేవుడు తండ్రి, మరి ఇదిగోనైనా ఈ కొత్త సంవత్సరంలో తండ్రి, అయ్యా మరి నీ బిడ్డగా నీ సొత్తుగానైనా ప్రభువా, నీ పని చేయడానికినైనా మమ్మల్ని బిడ్డల కుటుంబాల సంఘాలు మీరు వాడుకోమని, అయ్యా అనేక బిడ్డలు ఎవరైతే నీ మాటలు వింటారు తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనైనా ప్రభువా, అయ్యా మీరు మేలుకరంగా దీవెనకరంగా ప్రతి ఒక్క బిడ్డ మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, మరి ఈ నూతన సంవత్సరంలో నీ పట్ల నా పట్ల ఆయన సంకల్పం ఏమైందో ప్రణాళిక దేవుడు మనకిస్తున్నాడు, పిలుస్తున్నాడు కాబట్టి నేను పిలిచిన దేవుడు మరి నీ పక్షాన్ని నా పక్షాన్ని ఆయన ఏం మేలు చేయబోతున్నాడు, ఆ గొప్ప దేవుని మనం గణపరచుకుందాం, ఆ గొప్ప దేవుని మనం ఆరాధించుకుందాం. నిజమే, ఎంతోమంది ఈ సమయంలో చూడలేక ఎంతోమంది మరి నిజంగా మరి ఎంతోమంది దూరంగా ఉన్నట్లు దేవుడు తెలియజేస్తున్నాడు. మనం మాత్రం దేవుని ఎదుట మనం ఆయన సంకల్పంలో మనం నిలబెట్టుకున్నాడు, మన పక్షాన మన పట్ల మన ఒక ఆయన ఉద్దేశం ఏమైందో వాడుకోవటానికి మాత్రం ఈ సజీవులకు నిలబెట్టుకున్నాడని నేను నమ్ముచున్నాను. మనందరం దేవునికి మనం ఒకసారి స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ 2022లో మరి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప సంకల్పం, ఒక తలంపును పట్టుకొని మన దేవుని ఆరాధించుకుందాం. ఆయన ఇచ్చిన మాటలు ఏ మాటలు మనం ఒకసారి తలంచుకుందాం. మరి నిజంగా దేవుడు మన పక్షాన్ని చేస్తున్న మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే బిడ్డగా ఉండాలి. క్రీస్తుయేసు మనసు ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన మనకి గణపరచడానికి ఎవరైతే ఇష్టపడతారో, నిజంగా దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకుంటాడు. ఈ ఒక పోయిన సంవత్సరం అంతా ఆయనకు మనం దూరంగా ఉన్నాయేమో, లేకుంటే ఆయన పనులు మనం ఏమి చేయలేకపోయినాయేమో, ఇది మన ఒక స్థితిని మార్చుకొని మన బ్రతుకును మార్చుకొని మన జీవితాన్ని దేవుని సమర్పించిన వేళ దేవుడు మన పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేస్తాను దేవుడు తెలియజేస్తున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆ గొప్ప దేవుని మాటకు లోబడి మనం నడుచుకుని బిడ్డగా మనం నేర్చుకుందాం. కొన్ని మాటలు మన దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మరి అబ్రహాం పిలిచిన దేవుడు ఏ రీతిగా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, దేవుని మనం అంతా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట మన దేవుడు అబ్రహాం గురించి తెలియజేసుకుందాం. మరి ఆది కాండము 12:1 మనం 5 వచనాల వరకు చదువుకుందాం. చక్కగా దేవుడు అబ్రహాం పిలిచాడు. అబ్రహాం పిలిచిన దేవుడు మనకేం చేశాడు, ఆయన ఒక తండ్రిగా మనకు మాదిరిగా ఉంచాడు. మనం కూడా దేవుడు మనం పిలిచాడు, మనం ఆయనకు ఎలా లోబడింటాం, ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. అబ్రహాం కలిగిన విశ్వాసం కలిగి మనం కూడా ఉన్నప్పుడు అబ్రహాం ఎలా ఆశీర్వదించాడంట, ఆయన నిజంగా ఆయన తరతరంలోకి దేవుడు మరి దేవుడు అబ్రహాం ఆశీర్వదించిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం కూడా అంత విశ్వాసం కలిగి ఆయనకు లోబడి ఉంటే మనని మన కుటుంబాలని మన సంఘాలు దేవుడు ఆశీర్వదించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆది కాండంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆది కాండం 12:1 మనం చదువుకుందాం. యెహోవా లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం పిలుస్తున్నాడు, నీ దేశమును విడిచి నీ తండ్రి ఇంటిని విడిచి ఎక్కడికి రమ్మంటున్నాడు, నేను చూపించే దేశానికి నీవు
నడవమని తెలియజేస్తున్నాడు. మరి నిజంగా ఎందుకు అక్కడ నుండి దేవుడు అబ్రహంతో మాట్లాడంటే, అబ్రహం అడుగుతలేడు దేవుని ఎక్కడికి వెళ్ళాలా ఏం చెప్పి అడగట్లే, దేవుడే చెప్తున్నాడు నేను చూపించిన దేశం నువ్వు నడవమని తెలియజేస్తున్నాడు. మరి నిజంగా దేవునికి ఎలాగ లోబడి ఉన్నాడో, లోబడిన అబ్రహాము దేవుడు ఎంతగా విస్తరించి ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆయనకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చంట, ఎప్పుడంటే ఆయనకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకు వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మనం ఏం చేయాలంట, ఆయన ఎందు పెట్టి మనం ప్రార్థన చేయాలి, అయ్యా నా పక్షాన ఈ ఒక వాగ్దానము నా పక్షాన్ని మీరు నెరవేర్చయ్యా అని మనం అడిగినప్పుడు, నిజంగా ఆయన ఎప్పుడు నెరవేర్చో మనకు తెలియదు, కానీ కనిపెట్టుకొని మనం మాత్రం విశ్వాసంతో ఆయన చెప్పినట్టు మనం నడుచుకునే వెడల అబ్రహాము దీవించిన దేవుడు నేను నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ చెప్తున్నాడు ఎప్పుడైతే దేవునికి లోబడినాడో నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నిజంగా దేవుడు చెప్తున్నాడు ఇంకొక మాట కూడా ఏమంటే, నిన్ను ఎవరైతే దూషిస్తారో నేను వాళ్ళని దూషిస్తాను, నిన్ను ఎవరైతే శపిస్తారో నేను వాళ్ళని శపిస్తానని దేవుడు చక్కగా అబ్రహంతో మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. చదువుమంది మాట, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్నాడు మనకు కూడా, మనని ఆశ్రు ఎవరైతే మనల్ని ఆశీర్వదిస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదించు. మనం ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఎలా ఎవరు ఆశీర్వదిస్తాం అనుకుంటే, మనం కొందరు ఇండ్లకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళ గురించి దేవుని దగ్గర మరి మొరపెట్టి మనం ప్రార్థించి వీళ్ళ బిడ్డలను ఆశీర్వదించాయి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనం మన ప్రార్థన విన్న దేవుడు మనను కూడా దేవుడు ఆశీర్వదిస్తాను దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను దూషిస్తారో నేను వాళ్ళని దూషిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ రీతిగా నిజంగా దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడు అంట, ఆయన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన లోబడే గుణం మనకు ఉండాలి, ఆయన ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు లోబడి మనం ఉంటామో దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడంట, ఆయన కార్యాలు చేస్తే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి, ఆలోచనకర్త కాబట్టి, ఆయన నిజంగా మన పక్షాన ఎన్నెన్నో మేలు చేసిన దేవుడు. మనం ఈ సజ్జీలకు నిలబడడం అంటే అది ఆయన కృప. ఇది నిజంగా ఈ లోకం మీద అన్ని మన డబ్బులు ఇచ్చి కొనవచ్చు, కానీ ఈ లోకంలో మనకు ఉచితంగా దేవుడు ఆయన ప్రేమతో మనకు ఎన్నెన్నో ఇచ్చాడో, ఈ ఒక ఆకాశాన్ని భూమిని గాలిని నీటిని ఎన్నెన్నో మనకు ఆయన త్యాగం చేసిన దేవుడు. ఈ సృష్టిని మనకు ఇచ్చాడు కాబట్టి ఆ సృష్టికర్తను మర్చిపోయి లోకం ఏం చేస్తున్నాడో సృష్టిని మరి ఆరాధించినట్టు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఇవన్నీ తెలుసుకొని ఆయనకు లోబడి ఉంటారో వాళ్ళని మాత్రం దేవుడు గణపరుస్తాను దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వాళ్ళని గణపరుస్తాను అని నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నిజంగా మనం ఈ నూతన సంవత్సరం మనం ఏం చేయాలంట, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతికిపెట్టి మనము ఉన్నప్పుడు దేవుడు మనం కూడా వెతికి మన పక్షాన్ని ఏం చేస్తుంటే ఆయన నూతన కార్యాలు చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. నూతన కార్యాలు మన పట్ల జరగాలంటే ఆయన వెతికి బిడ్డగా మనం ఉండాలి, ఆయన నీతిని మొట్టమొదటి ఆయన నీతిని వెతకాలి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యం అంటే ఏది, పరలోక రాజ్యాన్ని మనం వెతికి బిడ్డగా ఉండాలి. ఈ లోక రాజ్యంలో ఎంత సంపాదించుకున్నా ఏది ఉన్నా అది కొద్ది కాలమే. మనం నిజంగా మరణించినాక ఎక్కడికి వెళ్తామని మన తండ్రి ఇంటి మనం వెళ్తాం కాబట్టి మన తండ్రి ఇంటిని కోసం మనం ఏం చేయాలంటే ఆశ కలిగి ఉండాలి. నా తండ్రి ఎద్దకు నేను చేరుతానని నిజంగా అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అబ్రహాం పట్ల దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే, మరి ఆ వాగ్దానం ఇచ్చిన కుమార్ని ఇటు మళ్ళీ నాకు బలి అయినప్పుడు నిజంగా అబ్రహాం అక్కడ బాధపడలేదు, నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి చూసుకుంటాడు అని అదొక విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నా తండ్రి నాకు అన్యాయం చేయడని చెప్పి కుమారుని తీసుకొని మరి బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మరి పని వారికి చెప్తున్నాడు ఏమని, మీరు ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఒక బలి ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తామని చెప్తున్నాడు. అంటే ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడిచ్చాడు. ఆ దేవుడిచ్చిన విశ్వాసం నమ్మకంగా చెప్పాడు కాబట్టి నిజంగా అబ్రహాం పట్ల అబ్రహాం విశ్వాసం దేవుడు చూశాడు. అబ్రహాం నీ కొడుకును ఏమి చేయొద్దు అని చెప్పి నిజంగా అక్కడ బలిచ్చిన ప్రాప్ చేశాడు. మళ్ళీ తర్వాత అబ్రహాం ఆశీర్వదించాడు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాం గురించి మనకు కొద్దిని మనకు తెలిసేమో, కానీ అనేక జనులు అబ్రహాం గురించి చదువుకున్నారు, మనం వింటున్నారు, ఆయన గురించి తెలుసుకుంటున్నారు, కానీ తెలుసుకున్న బిడ్డలు కూడా ఏం చేస్తున్నాడు ఆయన ఎద్దుకు రాలేకపోతున్నాడు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొట్టమొదటి మనం ఎత్తుగాలంటే ఎలా ఎత్తుగాలి ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6:33 వచ్చిందమ్మా, మరి మొట్టమొదటిగా ఎవరైతే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఎత్తుకుంటారో వాళ్ళ పట్ల నూతన కార్యాలు దేవుడు తెలియజేస్తారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం, హల్లెలూయా.
మొట్టమొదటి మనం ఎత్తుకోవాలంట ఆయన నీతిని ఆయన నీతిపరుడు కాబట్టి ఆయన నీతిని మనం ఎత్తుకెళ్ళక మనం ఉండాలి ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం గురించి మనం కనిపెట్టుకొని ప్రార్థించే బిడ్డగా మనం ఉండాలి అప్పుడు మనకి ఏమీ కావాలో ఆయన ఏం చేసారంట మన కోసం ఆయన దీవెనలు దాచించాడు నా బిడ్డకి ఎప్పుడు ఇవ్వాలని చెప్పి దేవుడు చూస్తున్నాడు కాబట్టి నిజంగా ఆ దీవెనలు పొందుకోలేక ఎంతో మంది నిజంగా ఈ ఒక ఈ 2022 లో నిజ 2022 లో దేవునికి దూరంగా ఉన్న బిడ్డగా చూస్తున్నాము మరి ఆయనకి దగ్గరగా ఉన్న బిడ్డ మనం ఏం చేయాలంట ఆయన నీతిని వెతికే బిడ్డగా మనం ఉండాలి ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డగా మనం ఉంటే ఆయన నిండైన దీవెనలు మనం కొయిన కుమరించి ఆయన దీవెనలు మనం చూడటానికి దేవుడు మనని వాడుకుంటాడు దేవుడు తెలియజేస్తున్నాడు మన నిజంగా ఉదయకాలం లేస్తాం మనం ఏమెతుకుతామంట మనం ఉదయకాలం లేచినాక లేచినప్పుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎత్తుకొని దేవుడు చెప్తున్నాడు మనం ఏమెతుకుతాం అంటే మన సెల్ ఫోన్ చూడటానికి ఎత్తాం ఏ మెసేజ్లు వచ్చినా ఏమొచ్చినా మనం చూస్తుంటాం కానీ లేచిన వెంటనే మనం వంటగాళ్ళకి ఆడవాళ్ళతో వంటగాళ్ళకి ఇతర మొగాళ్ళ పేపర్ తీసుకుంటారు నిజంగా దేవుని వెతికి బిడ్డలకు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు మరి ఆయన గురించి అనేక బిడ్డలు దేవుడు తెలియజేస్తున్నారు మొట్టమొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెతుకండి మీకు ఏమి కావాలో నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు నిజంగా ఆయన మాటకు లోబడిన ప్రజలు కొంతమందే కనిపిస్తున్నారు మరి ఆ కొంతమందిలో దేవుడిని ఎవరైతే విశ్వాసంతో ఎమ్మడిస్తారో విశ్వాసంతో ఘనపరుస్తారో వాళ్ళ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను దేవుడు తెలియజేస్తున్నాడు అదే మత్తయి సువార్త ఇంకో మాట మనం చదువుకుందాం మత్తయి సువార్త 5:23 వచ్చిన చదవమ్మా 23:24 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము స్తోత్రం హల్లెలూయా మన నిజంగా దేవునికి అర్పించటము అనగా మనం ఉద్యోగం మన దశ భాగం ఇవ్వటానికి లేకుంటే అర్పణ అంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలని దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేస్తాము ప్రార్థనలు చేస్తుంటాం కానీ మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నామో మన ఒక నీతి ఎలాగుంది మనం ఎలాగ ఆయన్ను ఘనపరుస్తున్నామో దేవుడు మనం చక్కగా తెలియజేస్తున్నాం నాకు బలి అర్పించేటప్పుడు నువ్వెవరినైనా దూషించిన వెడల నువ్వెవరితోనన్నా లేకుంటే అన్యాయంగా మాట్లాడిన వెళ్ళ మళ్ళీ వెళ్ళి వాళ్ళతో నువ్వు సమాధానం పడి వాళ్ళ దగ్గర క్షమించి నువ్వు వచ్చిన దగ్గర ఆ బలులు అర్పిస్తే నేను ఇష్టపడతానని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు నిజమే ఈలోకంలో చాలా వరకు ఏం చేస్తాం అంటే ఆదివారం రాగానే మనం చేసే పనులన్నీ చేస్తుంటాం ఆదివారం రాగానే మనం ఏం చేస్తాం ఆయన దగ్గర మనం ఎంతో భక్తి ఉన్నట్టు మనం ప్రార్థన చేసిన దేవుడు హృదయం ఎరిగిన దేవుడు మనమైతే మనుషులను చూస్తే మన హృదయాలు మనకు తెలియదు కాబట్టి ఆ మన హృదయం అంతరంగంలో మనం ఏం చేస్తున్నాం దేవుడు తెలుసు కాబట్టి దేవుడు అందుకే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుడు తెలియజేస్తున్నాడు మన దేవుళ్ళు దూషించిన బిడ్డలే మనం ఏం చేయాలంటే వాళ్ళ గురించి మనం ప్రార్థించే బిడ్డగా మనం ఉండేది లేకుంటే ఏమన్నా అన్యాయంగా మనం మాట్లాడితే అయ్యా దయచేసి నన్ను క్షమించేయాలని మనం ఆయన దగ్గర పచ్చేస్తా పడ్డప్పుడు అప్పుడు నువ్వు ఇచ్చే బలి నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు అది స్వీకరిస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు మరి నిజంగా దేవునికి మనం ఎప్పుడైతే లోపడి మనం ఉంటామో మరి నిజంగా కయ్యూను మరి ఏబేలు ఇచ్చిన అర్పణ దేవుడు మరి ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు మరి కయ్యూ ఇచ్చిన మరి అర్పణ దేవుడు అంగీకరించాడు ఎందుకంటే మనం ఇచ్చే దాంట్లో ఎలాంటి మనసు ఉండాలంట మంచి మనసుతో మనం ఇవ్వాలి మంచి మనసుతోనే ఆయన దగ్గర మనం ఇచ్చి బలిచినప్పుడు మన అర్పణ సార్ మనం సమర్పించినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి ఏం చేశాడంట ఆయన గొప్ప కార్యాలు చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు మరి అదే రీతిగా మరి ఒక మాట కూడా మనం చదువుకుంది అదే మత్తయి సువార్తలో మరి 12:29 వచ్చింది అమ్మా ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించని ఎడల వాని ఇల్లు దోచుకొనును నా పక్షమున నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు స్తోత్రం హల్లెలూయా అంటే ఎలాగైతే బంధించే వారి గురించి దేవుడు తెలియజేస్తాడు బంధించడం అంటే ఇప్పుడు మన దేవుణ్ణి విశ్వాసంతో మనం వేడుకుంటున్నాం ఆయన వాక్యాన్ని వింటున్నాం ఆయన మాటలు చదువుతున్నాం మనలో మరి బంధించబడి ఒక అపవాదం వచ్చి మన మీద అధికారం చెల్లించింది అనుకో దాన్ని ఏం చేయాలంటే యేసు నామంలో దాన్ని మనం గద్దించే బిడ్డగా ఉండాలి అపవాదం మనకన్నా అది శక్తిమంత్రాలు అని చెప్తున్నాడు కాబట్టి ఆ శక్తిమంత్ర ఒక అపవాదం జయించాలంటే మన బలము సరిపోదు
దేవుని ఎదుట ఉండి మనం ఏం చేయాలంటే ఆ అపవాదిని ఎదిరించి బిడ్డగా మనం ఉన్నప్పుడే ఆ ఒక్క మన దగ్గర అయితే ఏదైతే దోసుకుందో ఏదైతే అది మన దగ్గర నుండి మనకు అది మనం కోల్పోయామో మళ్ళీ మనం ఏం చేయాలంటే దాన్ని ఎదిరించి మనకు మన దగ్గర దోసుకుందంటే మళ్ళీ మనం సంపాదించుకోమని దేవుడే మనకు తెలియజేస్తున్నాడు. మరి అలాంటి హృదయం మనం కలిగి ఉంటున్నామా, అలాంటి హృదయం మనం కలిగి ఉంటున్నామా, అలాంటి హృదయం కలిగి ఉండాలంటే దేవుళ్ళు మన విశ్వాసం ఉన్నప్పుడు దేవుడే మనకు తెలియజేస్తాడు. తెలియచేయాలంటే ఆయన మన విశ్వాసంతో మనం ముందుకి సాగిపోయి బిడ్డలుగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనతో ఇంకో మాట కూడా మాట్లాడతాడు. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము మరి 36వ వచనం కూడా మాట సక్కటి మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ మాట కూడా మనం సక్కగా చదువుకుందాం. బోధకుడు ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనునది. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుని మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన మనం ఆరాధిస్తున్నామా? దేవుడు అడుగుతున్నాడు, పేతురుని అడిగాడు ఏమని, మరి సీమోను నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ప్రేమిస్తున్నావు ప్రభు అని చెప్పాడు. రెండోసారి అడిగాడు, ప్రేమిస్తున్నావా ప్రభా, ప్రేమి సీమోను నన్ను ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తున్నావు ప్రభు అని చెప్పాడు. మరి మూడోసారి కూడా అడిగినప్పుడు అప్పుడు ఏమైనా సీమోను ఏం చెప్పాడు, ప్రభువా నీకు తెలియంది ఏముంది, నేను ప్రేమిస్తున్నానో ప్రేమిస్తలేనో నీకు తెలుసు, అది నీకే తెలుసు కాబట్టి, అది మీరైతే నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఎలా ఉంటున్నానో నీకు తెలుసు అని మరి చక్కగా అక్కడ పేరు తెలియజేసినట్టు మన వాక్యం తెలియజేస్తుంది. నిజంగా మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో దేవుని మనం గణపరచాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుడు ఈ ఒక నూతన సంవత్సరంలో మనం నూతన కార్యాలు చూస్తాము. నూతన జీవితం కావాలంటే, నూతన మనసు కావాలంటే, కొత్త మాటలు కొత్త హృదయం మనకు కావాలంటే ఆయనకు లోబడి ఉండే మనసు మనం ఎరిగి ఉండి ఆయన దగ్గర మనం ఏం చేయాలంట, విశ్వాసంతో మనం మొరపెట్టుకునే బిడ్డగా మనం ఉండాలి. మరి అబ్రహాం విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు కాబట్టి నిజంగా అబ్రహాం జీవితాలు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి మనసు మనం కలిగి ఉండాలంటే, క్రీస్తు మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నిజంగా మన పక్షాన దేవుడు ఏం చేశాడు, ఆయన కార్యాలు జరిగించే దేవుడు కాబట్టి ఆయన ఎందుకు మన విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు నా పక్షాన చేస్తాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో నమ్మిన వెడల ఏం జరుగుతుందంట, విశ్వాసము కలుగుతుంది. ఏదైతే మనం వింటామో దాన్ని ఏం చేయాలంట, ఎక్కువ ఏమి వింటామో దాని వల్ల దేవుడు మనకి విశ్వాసం దయచేసిన దేవుడు తెలియజేస్తున్నాడు. మరొకసారి మాట మనం చదువుకుందాం. మరి రోమపత్రిక 10వ అధ్యాయము 15వ వచనం చదువుమా. రోమపత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనది అని వ్రాయబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనం ప్రకటిస్తున్నాము దేవుని మాటలు అన్నప్పుడు మనం ఎలా ఉండాలంట, మనము ఇంకా ఆయన ఆత్మ కలిగి ఉండాలి, మన పరిశుద్ధం కలిగి ఉండాలి. ఆయన మాటకు లోబడి మనం ప్రకటించినప్పుడు ఆ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళ జీవితాలు దేవుడు గొప్ప కార్యాలు చేయడం దేవుడు ఇష్టపడ. మనమే మనం వ్యర్థంగా ప్రకటించబడలా అది ఎవరికి మనకు మనం చెప్పే మాటలు అర్థం కావు. ఆ రీతి మన పాదాలు సుందరంగా ఉండాలంటే మన పాదాలు మనం ఏం చేయాలంట, దాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన ఒక జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన మాటలు, మన క్రియలు, మన తలంపులు ఎలా ఉన్నా, అయ్యా పోయిన సంవత్సరంలో అంతా నేను ఇలా ఉన్నాను తండ్రి, అవన్నీ తుడిచివేసి నా కొత్త జీవితం, కొత్త మనసు, కొత్త ఆలోచన నాకు దయచేయని. ఎప్పుడైతే నీ మనసు మారి ఆయన దగ్గర నువ్వు ప్రార్థిస్తావో దేవుడు అప్పుడు నీతో కూడా ఉండి ఏం చేస్తా, ఆయన కార్యాలు, గొప్ప కార్యాలు చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు. మన నిజంగా ఆయన మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన నీతి నేతిగా ఉండాలి. ఆయన నీతిని వెతుకుతున్నామా, ఆయన రాజ్యం వెతుకుతున్నామా, ఈ లోకాలు అన్నింటిని వెతుకుతున్నామో, అన్నిటికోసం మనం కనిపెడుతున్నామో, అన్నిటికోసం మనం పరిగెత్తున్నాం, కానీ ఆయన కోసం మనం పరిగెత్తే బిడ్డగా మనం ఉంటున్నామా? దేవుడు చెప్తున్నా ఈ 2002లో మన నిజంగా దేవునికి ఎవరైతే లోబడి ఉంటారో, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే గణపరుస్తారో వాళ్ళని మాత్రం దేవుడు గణపరుస్తాను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మరొక మాట కూడా మనం చదువుకుందాం. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. స్తోత్రం, హల్లెలూయా. మనం సంపూర్ణంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో,
సంపూర్ణంగా మన ఒక ప్రార్థన దేవునికి ఎలాగైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో మనం సంపూర్ణంగా దేవుడితే మరి చేస్తానని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి దేవుడే మనకు తెలియజేసినప్పుడు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడ్డగా మనం నేర్చుకుందాము. ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వాళ్ళని నేను ప్రేమిస్తాను దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. మరి యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట, నా యందు మీరు ఉన్న వెడల నేను మీ యందు నిలుస్తానని దేవుడు చెప్తున్నాడు. మన నిజంగా మనం ఆయన యందు ఈ ఒక నూతన సంవత్సరంలో ఆయన ఎందు ఉండి మనం పరిగెత్తే బిడ్డగా మనం నేర్చుకుందాం. యోహాను సువార్త కూడా ఒక మాట మనసు చదువుకుందాం. యోహాను సువార్త 20:19 చదువు ఒక మాట. యోహాను సువార్త 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా తలుపులు అనగా ఆదివారము అనగా ఆదివారం మనం ఎక్కడికి వెళ్తాం, మందిరానికి వెళ్తాం. తలుపులు అనగా మనం రెండు రకాలు మనం తెలుసుకోవచ్చు. మన హృదయంలో తలుపులు మనము ముయ్యబడినవి. ఆ ముయ్యబడిన తలుపు దగ్గరకు వచ్చి దేవుడు తడుతున్నాడు, నేను మీ యొక్కకు వచ్చాను మీరు తలుపు తీయండి అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి నిజంగా దేవునికి మనం తలుపు తీసే బిడ్డగా మనం ఉంటున్నామా, మన హృదయాన్ని దేవుని సమర్పించే బిడ్డగా మనం ఉంటున్నామా, ఆ రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు నీలో నాలో ఉంటాను దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈ సజీవు లెక్క నిలబ ఉండాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మనం ఆయనలో ఉండాలి, కనపడాలంటే ఈ సంవత్సరం నుంచి మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరం నుంచి కనిపెట్టుకొని మనం ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఇంకా నిజంగా ఈ లోకమైన ఏది ఆశించొద్దు, మనం ఏదాని గురించి మనం పరిగెత్తొద్దు. ఆయన మాటల కోసం ఆయన ఒక మాటలో అనేక బిడ్డలు తెలియజేసే బిడ్డలుగా, ఆయన గురించి అనేక బిడ్డలకు మనం తెలియజేసి అనేక ఆత్మను రక్షించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఏం చేస్తాడు, ఆయన సజీవులకు నిలబెట్టుకొని నిన్ను నన్ను ఇంకా గొప్పగా వాడుకొని మన పక్షాన ఇంకా మన పట్ల ఉద్దేశం ఏమైందో ఆయన ఇంకా జరిగించుకోవటానికి దేవుడు నిన్ను నన్ను కుటుంబాలకు సంఘాలను వాడుకోవటం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా ఉండాలంటే క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. ఆయన మనసు లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి ఆయన మనసు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, నూతన మనసు మనం కలిగి ఉంటే నూతన కార్యాలు మన జీవితాలు మనం చూస్తాము. మరి ఆ రీతిగా మనం చూడాలంటే ఒక మాట తెలియజేసుకుంటాను, నేను వాక్యాన్ని నేను మరి ఉంచేస్తున్నాను. సామెతల గ్రంథము మరి శివరి మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3:9 చదువుకుందాం. నీ రాబడే అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు మనకి ఇక్కడ, నీ రాబడి అంతట్లో, అంత అంటే నీ ఏ రాబడి, మనం ఏదైతే ఈ లోకాల మనం సమకూర్చుకుంటున్నామో, ఏదైతే సంపాదించుకుంటున్నామో. ఒకవేళ మనం ఒక మాట తెలియజేసుకోవచ్చు, రాబడి అంటే మనకు సంపాదించుకున్న దాంట్లో మనం ఏం చేయాలంట, ఆయన దశమభాగం కింద ఇవన్నీ దేవుడే తెలియజేస్తాం. కాబట్టి మనం ఆయన ఎందు నిలిచి మన హృదయాన్ని దశమభాగం కింద ఆయన మనం అర్పించిన వేడలా ఏం చేస్తాడంట, ఇంకా మనం గొప్పవారిగా చేసి పరలోకంలో మనం ఏం చేస్తారు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు తెలియజేస్తున్నాడు. పరలోకం నుండి దేవుడు ఏం చేసాడు, మన కోసం ఈ లోకానికి ఒక మానవుడుగా వచ్చాడు. వచ్చిన దేవుడు మన కోసం ఏం చేశాడంట, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కోసం తండ్రి కుడిపాశన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన నామాన్ని కనిపెట్టుకొని మనం ఉండాలి, ఆయన మాటలు ప్రకటించే బిడ్డగా మనం ఉండాలి. అనేక బిడ్డలకు ఏం చేయాలంటే ఆయన గురించి మన సువార్త ప్రకటించే బిడ్డగా మనం ఉండాలి. ఒకవేళ జ్ఞానం లేదా లేకుంటే ఆ ఒక బలం లేదా శక్తి లేదా ఆయన ఎందుకు మనం వెళ్ళి అడగవచ్చు. జ్ఞానం లేని వీడలా దేవుడు అడుగు చెప్తున్నాడు, జ్ఞానం లేని వీడలా నన్ను అడగండి మీకు ధారాళంగా నేను జ్ఞానం ఇస్తాను దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నిజంగా సొలొమోను రాజుని దేవుడు అడిగినప్పుడు జ్ఞానం అడిగాడు, జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు ఆయనకు సమస్తం కలుగజేశాడు. ఆ రీతి మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఏది ఉన్నా దేవుని అడిగినప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎత్తికే బిడ్డలుగా ఉంటే మనకు సమస్తంగా ఆయన మనకు సమకూరుస్తాడు. ఏ కొదు అనేది మన గృహాలు మనము చూడము. మరి కేవలం ఆయన ఇచ్చే ఒక విలువైన మాటలు ఇతరులకు మనం పంచిపెట్టే బిడ్డలుగా మనం ఉందాము. ఆయనలో మనం విశ్వాసంతో మనం నడుచుదాం. అబ్రహాము ఎలాగైతే లోబడినాడో, ఇసాకు యాకోబైతే ఎలా లోబడినారో ఆ రీతిగా మనం కూడా లోబడి మనని మన కుటుంబాలను మన సంఘాలు దేవుని చేతికి అప్పగించుకుందాం. ఈ సంవత్సరంలో ఆయన జ్ఞానంతో నింపబడదాం, ఆయన కృపతో నింపబడదాం. నిజంగా ఇంకా ఇంకా మేలు చుట్టడానికి ఆశ కలిగి ఆయన దగ్గర ఇడుపక మనం ప్రార్థించే బిడ్డగా మనం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక మన చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ గల మానైనా, జీవగల మా తండ్రి, ప్రభువా నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాయినా అయ్యా. మరి సాయంకాలం సమయంలోనైనా ప్రభువా మరి ఇదిగో తండ్రి, నీ సొత్తుగా నీ బిడ్డగా తండ్రి నన్ను నిలబెట్టుకుని విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా చదువుబడిన మాటలైనా ప్రభువా, నీ విలువైన మాటలైనా ప్రభువా బిడ్డతో చెప్తున్నగా తండ్రి. అయ్యా నాలో మీరుండి నైనా ప్రభువా బిడ్డతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రం నాయనా. అయ్యా నూతన జీవితంలో అయినా ప్రభువా, నూతన సంవత్సరంలో అయినా ప్రభువా, నూతన క్రియలు మాకు దయచేయండి అయ్యా. అయ్యా నూతన మనసు మాకు దయచేయండి ప్రభువా. నీ బిడ్డలుగా నీ సొత్తుగా తండ్రి, అయ్యా మమ్మల్ని కూడా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి, ఈ దేశంలో ప్రతి ఒక్కరిని మీరు గొప్ప మీరు వాడుకోండి అయ్యా. అయ్యా మరి ఇదిగోనైనా ప్రభువా, మరి దేశంలో ఎందరైతేనైనా ప్రభువా నీ దాసులునైనా అయ్యా మందిరాలు కట్టినైనా ప్రభువా నీ ఒక బోధ బోధిస్తున్నారు తండ్రి. మరి ప్రతి ఒక్క దైవజన్ని మీరు గొప్ప మీరు వాడుకోండి తండ్రి. మరి నశించిపోయి ఆత్మను రక్షించుకోవటానైనా నీ శక్తి నిన్ను బలాన్ని మాకు దయచేసి నైనా ప్రభువా, అలాంటి బిడ్డల గురించి మరి ప్రార్థించి బిడ్డలుగా తండ్రి, మమ్మల్ని బిడ్డల్ని కుటుంబాలు సంఘాలు మీరు వాడుకోండి, గొప్ప వారిగా మమ్మల్ని ఉంచమని ఈ నూతన జీవితంలో అయినా ప్రభు మాకు దయచేసి నూతన క్రియలు నూతన ఆలోచనలైనా అయ్యా పాత జీవితాన్ని విడిచిపెట్టిన నిన్ను ఎమ్మడించి బిడ్డగానైనా నిన్ను గణపరిచే బిడ్డగా మా అందరి మీరు గొప్ప మీరు వాడుకోమని విన్న ఈ మాటలు ఎందరైతే విన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామలు అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభుని సంపూర్ణ విజయంలో గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి, ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.